ఢాకా పాతబస్తీలో తిరుగుతూ మెమెన్సింగ్ పట్టణం తనకు ఎంత బాగా జ్ఞాపకం ఉందో ఆలోచించాడు సురంజన్. ఢాకాలో ఇన్ని సంవత్సరాలుగా ఉంటున్నా మెమెన్సింగ్ మరపురావడం లేదు. తాను ఆ పట్టణంలో పుట్టాడు, తన బాల్యం యవ్వనం అక్కడే గడిచాయి. ఢాకాలోని బురిగంగలోకి దిగితే మెమెన్సింగ్లోని బ్రహ్మపుత్ర జ్ఞాపకం వస్తుంది. తన పుట్టుకను తిరస్కరించినవాడు తప్ప తన పుట్టిన ఊరిని తిరస్కరించలేడు. అలాగే తను పుట్టిన ఊళ్ళోని నదిని మర్చిపోలేడు. గౌతమ్ కుటుంబం దేశాన్ని వదిలి వెళ్ళిపోతోంది. ఈ దేశంలో ఉండటం ఇక మీదట క్షేమం కాదని వాళ్ళు భావించడం ప్రారంభించారు. అదే నిజమైతే వెళ్ళిపోవటాన్ని తలుచుకుని వాళ్ళు అంతగా ఎందుకు ఏడుస్తున్నారు? 5 ఏళ్ల క్రితం తాము బ్రాహ్మణ భార్యలో ఉండగా కలకత్తా నుంచి మామయ్య వచ్చాడు. అతడు చిన్నపిల్లల్లా ఏడ్చాడు. తనకు కలకత్తాకు వెళ్ళాలని ఉందా అని అడిగింది అమ్మ. తాను లేదంటే లేదన్నాడు. దాదాపు 5-6 ఏళ్ల క్రితం సురంజన్ పార్టీ పని మీద మైమెన్సింగ్ వెళ్ళవలసి వచ్చింది. రైల్లో కిటికీ వద్ద కూర్చొని వెనక్కిపోతున్న పచ్చని వరిపొలాలు, వరుస వరుసలుగా నిల్చున్న చెట్లను, మట్టితో కట్టిన గుడిసెలను, గడ్డివాములను, నగ్నంగా చెరువుల్లో చేపలు పడుతున్న పిల్లలను, రైలు కనబడగానే తలెత్తి చూసే అమాయక రైతులను చూస్తున్నాడు. ఈ దృశ్యాలను చూసి సురంజన్ పులకించిపోయాడు. తాను బంగ్లాదేశ్ ఆత్మను చూస్తున్నట్టుగా భావించాడు. కవి జీవానంద దాస్ ఈ సౌందర్యాన్ని చూసి ఎంతగా మురిసిపోయాడంటే, సౌందర్యాన్ని చూసి ఆనందించడానికి ప్రపంచంలో మరో చోటికి వెళ్లాల్సిన అవసరం లేదన్నాడు. కానీ సురంజన్ ఉత్సాహం అంతలోనే నీరు కారిపోయింది. ఇంతకుముందు స్టేషన్కు రామలక్ష్మణపుర్ అన్న పేరుండేది. దాన్నిప్పుడు అహ్మద్ బారి అని మార్చేశారు. అలాగే ఖాళీ బజార్ ఫాతిమా నగర్ అయిపోయింది. అలాగే కృష్ణనగర్ అలియానగర్ అయిపోయింది. దేశం మొత్తం మీద ఇస్లామీకరణం జరుగుతోంది. కాబట్టి వాళ్ళు మైమెన్సింగ్ ఒక చిన్న రైల్వే స్టేషన్ను కూడా సహించలేకపోయారు. బ్రాహ్మణ భార్యను బి భార్య అని, బరిసాల్ భజ్రమోహన్ కాలేజీని బిఎం కాలేజీ అని, మురారీచంద్ కాలేజీని ఎంసీ కాలేజీ అని ఎందుకు పిలుస్తారో సురంజన్కి అర్థమైంది. అక్కడ ప్రజలకు ఏమైనా సరే హిందూ పేర్లను పలకడం ఇష్టం లేక వాటిని కుదిస్తున్నారన్నమాట. కొంతకాలానికి ఈ కుదింపులు మహమ్మద్ అలీ కాలేజ్, సిరాజ్ దౌలా కాలేజ్ అని మారిపోవచ్చు. స్వాతంత్రం వచ్చిన 21 సంవత్సరాల తర్వాత కూడా ఢాకా యూనివర్సిటీలోని జిన్నా హాల్కు సూర్యసేన్ హాల్ అని పేరు మారిస్తే జరిగిన అల్లర్లు సురంజన్కు జ్ఞాపకం వచ్చాయి. స్వాతంత్రాన్ని వ్యతిరేకించిన వాళ్ళు సూర్యసేన్ దోపిడీ దొంగ అన్నారు. ఒక దోపిడీ దొంగ పేరు ఆ హాల్కు పెట్టడం తప్పన్నారు. ప్రభుత్వం మతోన్మాదుల దయాదాక్షిణ్యాలతో అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళ పిచ్చి కోరికకు లొంగిపోయినా ఆశ్చర్యం లేదు అనుకున్నాడు సురంజన్. ఢాకా పాత బస్తీలో ఇంకా దెబ్బతినకుండా ఉన్న హిందువుల దుకాణాలు మూసి ఉన్నాయి. వాళ్ళు దుకాణాన్ని ఎలా తెరవగలరు? భయపడాల్సిన అవసరం లేదని వారికి ఎవరు ధైర్యం చెప్పగలరు? కానీ 1990 అల్లర్ల తర్వాత కొంతకాలానికి హిందువులు తమ దుకాణాన్ని తెరిచారు. 1992 అల్లర్ల తర్వాత కూడా అలాగే జరగవచ్చు. బహుశా హిందువులు ఓపిక ఎక్కువగా ఉన్న మనుషులేమో, అందుచేతనే కాబోలు వాళ్ళు కూలిపోయిన తమ ఇళ్లను మళ్ళీ కట్టుకున్నారు, చెదిరిపోయిన తమ వ్యాపారాలను మళ్ళీ సమకూర్చుకున్నారు. నెర్రెలు పడిపోయిన భవనాలు, ఇటుకలు, సున్నము ఉపయోగించి అతకవచ్చు, కానీ పగిలిపోయిన వాళ్ళ మనస్సుల్ని అతకడానికి దేన్ని ఉపయోగించాలి? సురంజన్ మనస్సు 1990 అల్లర్లలో జరిగిన విధ్వంసం మీదకి వెళ్ళింది. పట్టువాతుల్లి బ్రహ్మ సమాజం, శ్రీధర విగ్రహ మందిరం, నయాబజార్లోని ప్రాచీన మఠం బూడిదైపోయాయి. పటువాతిల్లి భట్టాచార్య అండ్ కంపెనీ, హోటల్ రాజ్, ఢాకేశ్వరి నగల దుకాణం, ఎవర్ గ్రీన్ నగల దుకాణం, కాశ్మీరీ బిర్యానీ హౌస్, రూపశ్రీ నగల దుకాణం, మనీషా నగల దుకాణం, శంకరీ బజార్లోని సోమా స్టోర్స్, అనన్య లాండ్రీ, కృష్ణ హెయిర్ డ్రెస్సర్స్, షాహా క్యాంటీన్, సదర్ఘాట్లోని ఉజాలా హోటల్, వీటిని లూటీ చేశారు. నయాబజార్లోని మున్సిపల్ పారిశుద్ధ కార్మికుల కాలనీ మీద దాడి చేసి తగులపెట్టారు. ఢాకా జిల్లా కోర్టుకు సంబంధించిన ఇలాంటి కాలనీ కూడా ఇదే గతి పట్టింది. కేరణిగంజ్లోని హరిసభా మందిరం, కాళీ మందిరం, ఈర్బాగ్లోని మరో దేవాలయం, గోసిం బజార్లోని వ్యాయామశాల, శుభద్య గోషాయ్ బాగ్లోని కాళీ మందిరం, చంద్రనికారారి మందిరం, పశ్చిమపారా కాళీ మందిరం, టెగోరియా పూప్లోని నదిలోని రామకన్నయ్య దేవాలయం, కాళింది బజార్లోని దుర్గా మందిరం, మనీషా మందిరం, ఇవన్నీ దాడులకు గురయ్యాయి.
ఈ దేవాలయాల్లోని విగ్రహాలను పగలగొట్టారు. బేజుల్బాగ్ ఉపజిల్లాలో పరిమోహన్ మిశ్రా కుమారుడు రబి మిశ్రా ఇంటితో పాటు దాదాపు 50 ఇల్లు ధ్వంసమయ్యాయి. టెగోరియాలో భవతోష్ ఘోష్, పరితోష్ ఘోష్ ఇళ్లతో పాటు మందయిల్ హిందూపారాలో, బంగోవ్ రిషిపారాలో దాదాపు 300 హిందూ గృహాల మీద దాడి జరిగాయి. ఆ దాడుల్లో చాలా ఇళ్ళు ధ్వంసమయ్యాయి. సురంజన్ ఈ విధ్వంసకాండలో కొంత భాగాన్ని స్వయంగా చూశాడు. మరికొంత దాన్ని గురించి విని తెలుసుకున్నాడు. సురంజన్ కొంతసేపటి నుంచి గమ్యం లేకుండా తిరుగుతూనే ఉన్నాడు. ఎక్కడికి వెళ్లాలో కూడా అతనికి తెలీదు. ఢాకా నగరంలో తన వాళ్ళెవరున్నారు? తాను కొంతసేపు కబుర్లు చెప్పుకోవడానికి తగిన వాళ్ళున్నారా? మాయ తనకు ఇష్టం లేకున్నా 100 టాకాలు ఇచ్చింది. ఎందుకో ఆ డబ్బును ఖర్చు పెట్టాలనిపించలేదు. ఎన్నోసార్లు బాంగ్లా 5 సిగరెట్ పెట్టే కొనుక్కుందామనిపించింది. కానీ ఎందుకు? సిగరెట్లు ఎంతసేపు ఉంటాయి? తనకు డబ్బంటే బలహీనత లేదు. నాన్నగారు బట్టలు కొనుక్కోమని డబ్బులిస్తే తాను ఎన్నోసార్లు ఆ డబ్బును స్నేహితుల కోసం ఖర్చు పెట్టాడు. అతని స్నేహితులు ఎవరైనా పారిపోయి పెళ్లి చేసుకోవాలంటే డబ్బులు సురంజనే సమకూర్చేవాడు. పరీక్ష ఫీజు కట్టమని సుధామయ్య ఇచ్చిన డబ్బును ఒకసారి రెహమత్ అన్న అబ్బాయికి ఇచ్చేశాడు. అప్పుడు ఆ అబ్బాయి తల్లి ఆసుపత్రిలో ఉంది. మందులు కొనుక్కోవడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఆ సంగతి తెలియగానే తన వద్ద ఉన్న పరీక్ష ఫీజు డబ్బుల్ని ఇచ్చేయడానికి అనుమానించలేదు సురంజన్. రత్నను కలుసుకోవాలా అని ఆలోచించాడు సురంజన్. రత్నమిత్ర పెళ్ళైపోయాక రత్న తన ఇంటి పేరు అలాగే ఉంచుకోగలుగుతుందా? పెళ్ళయ్యాక అమ్మాయిలు తమ ఇంటి పేరును అసలు ఎందుకు మార్చుకోవాలి? పెళ్లి కాకముందు నాన్నల తోకలు తగిలించుకోవాలి, పెళ్ళయ్యాక వాటిని వదిలిపెట్టి భర్తల తోకలు తగిలించుకోవాలి. నాన్ సెన్స్. ఒక్కోసారి సురంజన్కే దత్తా అన్న తన ఇంటి పేరును వదిలిపెట్టేద్దామనిపిస్తుంది. ఇలాంటి ఇంటి పేర్లు, కులం పేర్లు, మతం పేర్లు మనిషికి మనిషికి మధ్య సంబంధాలను నాశనం చేస్తున్నాయి. బెంగాలీలు తాము హిందువులైనా ముస్లింలైనా బెంగాలీ పేర్లను పెట్టుకోవాలి. మాయ పేరు నీలాంజన మాయ అని ఉంటే బాగుంటుందని అతనికి అప్పుడప్పుడు అనిపిస్తుంది. తన పేరు నిబిర్ సురంజన్ అనో, సురంజన్ సుధా అనో, నిఖిల్ సురంజన్ అనో ఉంటే బాగుండేదేమో. అలా ఉంటే తన పేరుకు మతం మురికి ఉండేది కాదు. కొంతమంది బెంగాలీ ముస్లింలు అరబిక్ పేర్లు పెట్టుకోవడం సురంజన్ గమనించాడు. బెంగాలీ సంస్కృతిలో పండిపోయిన వారు కూడా ఫైజుల్ రెహమాన్, తౌహిదుల్ ఇస్లాం, ఫైజ్ చౌదరి లాంటి పేర్లు పెట్టుకున్నారు. కానీ ఎందుకు బెంగాలీలకు అరబిక్ పేర్లు ఎందుకుండాలి? తాను తన కూతురు పుడితే శ్రోతస్విని అనో, నీలిమ అనో ఆ పాపకు పేరు పెడతాడు. నీలిమ అన్న పేరు నీలాంజన అన్న పేరుతో చక్కగా పొందుతుంది. కాబట్టి నీలిమ అన్న పేరు తన కూతురికి ప్రత్యేకించేయాలి. సురంజన్ అలాగే అగమ్యంగా తిరుగుతున్నాడు. ఇంటి నుంచి బయలుదేరినప్పుడు తాను చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయనిపించింది. తన చుట్టూరా ఉన్న ప్రజలు ఏవో పనుల మీద తిరుగుతున్నారు, తనకే ఏ పని లేదు. భయంతో వణికిపోతున్న ఈ నగరంలో తనకు ఎక్కడైనా కూర్చొని ఎవరితోనైనా మాట్లాడాలనిపిస్తోంది. బంక్చెస్లో ఉన్న దుబాల్ను కలుసుకోవచ్చా, లేదా అజింపూర్ మొహల్లాలోని మహదేవ్దాను కలుసుకోవచ్చా? ఇస్పాహాని కాలనీకి వెళ్ళి కాజల్ దేవనాథ్ను కలుసుకోవడం మంచిదేమో. తాను వెళ్ళడానికి హిందువుల ఇల్లే ఎందుకు ఎన్నుకుంటున్నాడు? నిన్న బెలాల్ తమ ఇంటికి వచ్చాడు. ఈరోజు తాను వాళ్ళ ఇంటికి వెళ్ళవచ్చు. ఆ రోజు హైదర్ వచ్చాడు. అతనింటికి వెళ్ళడం కూడా మంచిదే. కానీ వాళ్ళ ఇళ్లకు వెళ్ళడంలో ఇబ్బంది ఉంది. బాబ్రీ మసీద్ విధ్వంసాన్ని గురించి చర్చ రావచ్చు. ఇండియాలో ఏం జరుగుతోంది? ఎంతమంది చనిపోయారు? బీజేపీ నాయకులు ఏమంటున్నారు? ఏ నగరాన్ని సైన్యం స్వాధీనం చేసుకుంది? ఎవరిని అరెస్ట్ చేశారు? ఏ పార్టీలను నిషేధించారు? ఇలాంటి విషయాల్ని చర్చించి సురంజన్కు విసుగొచ్చేసింది. భారతదేశంలో బీజేపీ ఎలాంటిదో బంగ్లాదేశ్లో జమాతీ ఇస్లాం అలాంటిది. ఇద్దరు ఆదర్శము ఒకటే, మత దురహంకారాన్ని ప్రచారం చేయటం. ఈ రెండు దేశాల రాజకీయ కార్యక్రమాల్లోంచి మతాన్ని తొలగిస్తే ఎలా ఉంటుంది? మూడవ ప్రపంచ దేశాల సామాజిక వ్యవస్థల మీద మతం ఎంతో బలవంతంగా వచ్చి కూర్చుంది. బలహీనులైన పేద దేశాల ప్రజలు దాని ఇనుప పిడికిల నుంచి బయటపడలేరు. సురంజన్కు అతనికి ఎంతో ఇష్టమైన మార్క్స్ ప్రవచనం జ్ఞాపకం వచ్చింది. మతానికి సంబంధించిన సమస్యలన్నీ నిజానికి భౌతికమైన లోపాలకు వ్యక్తీకరణలే. అంతేకాదు, వాటికి వ్యతిరేకంగా వ్యక్తమైన నిరసనలు కూడా. మతం పీడిత మానవుల నిట్టూర్పు,
హృదయం లేని ప్రపంచం యొక్క హృదయం, ఆత్మ లేని ప్రపంచం యొక్క ఆత్మ, మతం సాధారణ మానవుల పాలిటి మత్తుమందు. సురంజని ఈ మాటల్ని తనలో తాను అనుకుంటూ రద్దీగా ఉన్న నగర వీధుల్లో తిరిగాడు. సాయంకాలం వరకు నారీ, నవాబ్పూర్, తంతి బజార్, కోటేరియా, రజనీ బసక్ లేక్, గెండోరియా, బేగం బజార్ ప్రాంతాల్లో తిరిగి చివరకు కాజల్ ఇల్లు చేరుకున్నాడు. ఇతర హిందువుల్లాగే అతడు ఇంట్లోనే ఉన్నాడు. ఈ రోజుల్లో హిందువులు తమ ఇళ్లలో కాకుండా ఇతర చోట్లలో తలదాచుకుంటున్నారు, లేదా ఇల్లు వదిలిపెట్టి కదలకుండా ఉంటున్నారు. అతనికి ఏం పని లేదు. తాను వెళ్ళినప్పుడు తన స్నేహితులు ఇళ్లలోనే ఉంటున్నారు. సురంజన్ కాజల్ ఇంటికి వెళ్లేసరికి అక్కడ సుభాష్ సింగా, తపస్ పాల్, దిలీప్ డే, నిర్మల్ చటర్జీ, అంజన్ మొజుమ్దాస్, జతీన్ చక్రవర్తి, సయీదుర్ రెహమాన్, కబీర్ చౌదరి ఉన్నారు. ఏమిటి తాజా వార్తలు, గొప్ప హిందూ సమావేశం పెట్టేశారు. సురంజన్ చేసిన వాక్యకు ఎవరూ నవ్వలేదు. చివరికి సురంజనే నవ్వాడు. ఏమిటి, ఎందుకు అంతా అలా చిన్నబోయి కూర్చున్నారు, హిందువుల్ని తంతున్నారనా, సురంజన్ అడిగాడు. సంతోషంగా ఉండడానికి ఏమైనా కారణం ఉందా, సుభాష్ ప్రశ్నకు ప్రశ్న వేశాడు. కాజల్ దేవ్నాథ్ హిందూ బౌద్ధ క్రైస్తవ ఐక్యత సంఘంలో సభ్యుడు. ఈ సంఘానికి మతవాసన ఉండటం చేత సురంజన్ దాన్ని ఏనాడూ ప్రోత్సహించలేదు. దాన్ని సురంజన్ ప్రోత్సహించి ఉంటే రాజకీయాలు మతానికి దూరంగా ఉండాలని చెప్పడానికి అర్థం లేకుండా పోయేది. 40 సంవత్సరాలు ఎదురు చూసి నిరాశ చెంది ఆత్మగౌరవం నిలుపుకోవడం కోసం చేసిన చివరి ప్రయత్నమే ఈ సంఘం ఏర్పాటు చేయడం అంటాడు కాజల్. ఈ దేశాన్ని మతతత్వం కబలిస్తోందని ఖలీదా ఎప్పుడైనా అంగీకరించిందా, ఎవరో అడిగారు. ఈ విషయంలో అవామీ లీగ్ చేసింది మాత్రం ఏముంది, ఎప్పుడు కుంటి సాకులు చెప్పడం తప్ప. జమాతీలు చేసింది అంతేననుకోండి. గత ఎన్నికల్లో అవామీ లీగ్ అధికారానికి వచ్చిన తర్వాత రాజ్యాంగ చట్టంలోంచి బిస్మిల్లా అన్న పదాన్ని తీసేస్తామని దొంగ వాగ్దానాలు చేశారు. ఇప్పుడు వాళ్లకు అధికారం పోయింది. 8వ రాజ్యాంగ సవరణకు వ్యతిరేకంగా పోతే తమకు ప్రజాదరణ తగ్గవచ్చునని అనుకుంటున్నారు. అవామీ లీగ్కు ఎన్నికల్లో గెలవడం కావాలా, విధానాలు కావాలా? విధానాలే కావాలనుకుంటే 8వ రాజ్యాంగ సవరణ వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడరు? మొదట అధికారంలోకి రావటం, ఆ తర్వాత సంస్కరణలు ప్రారంభించటం పద్ధతిగా ఉంటుందని భావిస్తున్నారేమో. సయీదుర్ రెహమాన్ అవామీ లీగ్ను బలపరిచాడు. ఎవరినీ నమ్మలేం. అధికారంలోకి వచ్చిన ప్రతివాడు ఇస్లాంని పొగడడం, భారతదేశాన్ని తిట్టడం పనిగా పెట్టుకుంటాడు. ఈ పని ఎంత ఎక్కువగా వీలైతే అంత ఎక్కువగా చేస్తాడు. ఈ దేశంలో చాలామందికి ఈ రెండు పనులు ఎంతో ఇష్టం. కాజల్ ఈ మాటను సమస్యను బాగా అర్థం చేసుకున్న వాడిలా అన్నాడు. అకస్మాత్తుగా సురంజన్ మరో విషయంలోకి వెళ్ళాడు. కానీ కాజల్ దా ఇలాంటి మత సంస్థ కంటే మతాతీత సంస్థను ఏర్పాటు చేయడం మంచిదేమో. సయీదుర్ రెహమాన్ మీ సంస్థలో ఎందుకు చేరలేదు అన్నాడు. అది మా తప్పు కాదు, జతీన్ చక్రవర్తి గంభీరమైన గొంతుతో అన్నాడు. అది జాతీయ మతం అన్న భావాన్ని సృష్టించిన వాళ్ళ తప్పు. ఇంతకాలమో మనకు అలాంటి సంస్థను స్థాపించాల్సిన అవసరం ఉండేది కాదు. ఈనాడు ఆ అవసరం ఎందుకు వచ్చింది? బంగ్లాదేశ్ తనకు తానుగా అవతరించలేదు. హిందువులు, ముస్లింలు, బౌద్ధులు, క్రైస్తవులు కలిసి ప్రయత్నిస్తే అవతరించింది. కాబట్టి ఒక మతాన్ని జాతీయ మతంగా గుర్తిస్తే ఇతర మతాల వారికి అన్యాయం చేసినట్టే. మనిషి మనిషికి దేశాన్ని ప్రేమించడంలో తేడాలుండవు. దానికి కులానికి మతానికి సంబంధం లేదు. దేశభక్తి వీటన్నిటికీ అతీతమైన భావం. జాతీయ మతంగా గుర్తించబడిన మతానికి చెందినంత మాత్రాన కొందరు ద్వితీయ శ్రేణి పౌరులు కాకూడదు. వారి మతం ద్వితీయ శ్రేణి కాకూడదు. అలా జరిగితే వారి ఆత్మగౌరవం తీవ్రంగా దెబ్బతింటుంది. కాబట్టి వారి జాతీయవాదం మతవాదం అయిపోతే మీకు తప్పు పట్టే అధికారం ఉందా? ఈ ప్రశ్న సురంజన్కు వేయబడింది. అతడు దాని గురించి వ్యాఖ్యానించాలని అందరూ ఆశిస్తారు కూడా. కానీ ఆధునిక రాజ్యంలో ఇలాంటి మత సంస్థ ఉండటాన్ని ఎలా సమర్థిస్తారు అన్నాడు. అల్పసంఖ్యాకుల్లో అలాంటి మతతత్వం రావడానికి బాధ్యత ఎవరిది? జాతీయ మతం ఉండాలని ప్రతిపాదించిన వాళ్ళు కారకులు కారా? ఒక మతాన్ని జాతీయ మతం అని ప్రకటిస్తే రాజ్యానికి జాతీయ లక్షణం పోతుంది. జాతీయ మతాన్ని ప్రకటించిన దేశం ఏ రోజైనా మతరాజ్యంగా మారిపోవచ్చు కదా. ఈ దేశం క్రమక్రమంగా మతతత్వ దేశంగా మారిపోతుంది. ఈ సమయంలో జాతీయ సమైక్యతను గురించి మాట్లాడడం హాస్యాస్పదం. రాజ్యాంగానికి 8వ సవరణ కేవలం కంటితుడుపు. అల్పసంఖ్యాక ప్రజలు దాని కారణంగానే ఎన్నో బాధలు పడ్డారు. ఈ విషయాన్ని వాళ్ళు ఇప్పుడే అర్థం చేసుకుంటున్నారు. బంగ్లాదేశ్ జాతీయ మతంగా ఇస్లాంను ప్రకటించడం ఏ రకంగానైనా ముస్లింలకు సహాయపడుతుందంటావా? నాకు నమ్మకం లేదు.
ఉపయోగపడదు, అందుకు సందేహం లేదు. ఆ విషయం వాళ్లకు ఇప్పుడు అర్థం కాదు, కానీ ఏదో ఒకరోజు ఈ విషయం వాళ్లకు తెలిసొస్తుంది. అవామీ లీగ్ ఈ పరిస్థితుల్లో నిర్వహించాల్సిన పాత్ర ఉందని నాకు అనిపిస్తోంది అన్నాడు అంజన్. అవామీ లీగ్ బిల్లులో కూడా 8వ సవరణను తిరస్కరించే ప్రస్తావన లేదు. ప్రజాస్వామ్య దేశంలో బతుకుతున్న ఎవరికైనా లౌకిక తత్వం ప్రజాస్వామ్యానికి పునాది అని తెలుసు. 86% ముస్లింలున్న దేశంలో ఇస్లాంను జాతీయ మతంగా ప్రకటించాల్సిన అవసరం ఏమిటో అర్థం కావటం లేదు. బంగ్లాదేశ్లోని ముస్లింలకు మతం మీద భక్తి విశ్వాసాలు ఉన్నాయి. వాళ్ళ కోసం ఒక మతాన్ని జాతీయ మతంగా ప్రకటించాల్సిన అవసరం లేదు అన్నాడు సురంజన్. విధానాల విషయంలో రాజీ ఉండకూడదు. తనకు వ్యతిరేకంగా దుష్ప్రచారం జరుగుతోందని తెలిసినప్పటి నుంచి అవామీ లీగ్ రాజీ పడుతోంది అన్నాడు అంతవరకు నిశ్శబ్దంగా కూర్చొని ఉన్న జతిన్ బాబు. ఇంతవరకు సుభాష్ కూడా నిశ్శబ్దంగా ఈ చర్చను వింటున్నాడు. అతడు మొదటిసారిగా మాట్లాడాడు. మనం అనవసరంగా అవామీ లీగ్ను గురించి చర్చిస్తున్నాం. వాస్తవానికి మనం బీఎస్పీని గురించి, జమాతీలను గురించి ఆలోచించాలి. వాళ్ళు అవామీ లీగ్ కంటే ఎలా మెరుగు? తెలిసిన శత్రువుల్ని గురించి మాట్లాడడానికి ఏమీ ఉండదని నువ్వు తెలుసుకోవాలి. మనం నమ్మిన వాళ్ళు మోసం చేసినప్పుడే మనకు బాధ కలగడం ప్రారంభిస్తుంది అన్నాడు కాజల్ మధ్యలో జోక్యం చేసుకుంటూ. లౌకిక తత్వాన్ని గురించి ఇంత చెప్పారు, కానీ లౌకిక తత్వం అంటే అన్ని మతాల పట్ల ఏకగ్రీవమైన సమానమైన దృక్పథాన్ని ఏర్పాటు చేసుకోవడం. లౌకిక తత్వంలో పక్షపాతానికి చోటు లేదు, అంటే రాజకీయాలను మతాన్ని దూరంగా వేరువేరుగా ఉంచడం అన్నమాట అన్నాడు కబీర్ చౌదరి. భారతదేశం యొక్క విభజన జరిగినప్పుడు ముస్లిం మతతత్వవాదులు పాకిస్తాన్కు పురుడు పోశారు, కానీ భారతదేశంలో హిందూ మతతత్వవాదులు ఓడిపోయారు. అందుచేతనే భారతదేశం ఆధునిక ప్రజాస్వామ్య లౌకిక దేశంగా రూపొందగలిగింది. భారతదేశంలోని ముస్లింలకు హిందువులతో సమానమైన గౌరవం ఇవ్వబడింది. ఇది ఒక రకంగా రెండు దేశాల్లోని ముస్లింలకు నైతిక విజయంగా భావించబడింది. భారతదేశంలో హిందువులు నష్టపోయారు కాబట్టి బంగ్లాదేశ్లో వారిని తమ దేశంలో ఒక భాగంగా ఇక్కడి ప్రజలు గుర్తించలేదు. ఇదంతా వాళ్లను ఈ దేశం నుంచి తరిమివేయాలని, వాళ్ళ ఆస్తిపాస్తుల్ని ఆక్రమించుకోవాలని జరిగిన కుట్ర మాత్రమే. మళ్ళీ ఇప్పుడు పాకిస్తాన్ పరిపాలన కాలంలో లాగే ఇస్లామీకరణం జరగాలని అరుస్తున్నారు. సహజంగానే హిందువులు భయపడుతున్నారు. ఈ దేశాన్ని మళ్ళీ లౌకిక రాజ్యంగా ప్రకటిస్తే తప్ప హిందువులకు ఇక్కడ బతకడం కష్టమైపోతుంది. శత్రువుల ఆస్తి చట్టాన్ని కూడా మనం తిరస్కరించాలి. ఇంకా మనం పోరాడవలసిన అంశాలున్నాయి. ఈనాటి పరిపాలనలో హిందువులకు స్థానం లేదు. పాకిస్తాన్ల కాలం నుంచి కూడా హిందువులు ఏనాడు ప్రభుత్వంలో కార్యదర్శి స్థాయికి ఎదగలేదు. సైన్యంలో చాలా కొద్ది మంది హిందువులు మాత్రమే ఉన్నారు. వాళ్లకు ఒక స్థాయి తర్వాత ప్రమోషన్లు రావు. నావికా దళంలోనూ వైమానిక దళంలోనూ హిందువులే లేరనుకుంటాను. కాజల్ దా బ్రిగేడియర్లుగా కానీ మేజర్ జనరల్స్గా కానీ హిందువులు లేని మాట వాస్తవమే. 70 మంది కర్నల్స్ ఉంటే వాళ్లలో హిందూ ఒకడే ఉన్నాడు. 450 మంది లెఫ్టినెంట్ కర్నల్స్లో 8 మంది, 1300 మంది క్యాప్టెన్స్లో 5 మంది, 900 మంది సెకండ్ లెఫ్టినెంట్స్లో 3, 80,000 మంది సిపాయిలో 500 మాత్రమే హిందువులు ఉన్నారు. 40,000 మంది బంగ్లాదేశ్ రైఫిల్స్ దళంలో హిందువులు 300 మంది మాత్రమే ఉన్నారు. ప్రభుత్వ కార్యదర్శులుగా హిందువులే కాదు, బౌద్ధులు లేరు, క్రైస్తవులు లేరు. అదనపు కార్యదర్శుల స్థాయిలోనూ పరిస్థితి ఇంతే. 134 మంది సంయుక్త కార్యదర్శులుంటే వాళ్లలో హిందూ ఒకడే అన్నాడు నిర్మల్. విదేశాంగ శాఖలో అల్పసంఖ్యాక మతాలకు చెందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అడిగాడు కాజల్. లేరు, ఎవరు లేరు అన్నాడు సుభాష్ స్టూల్ మించి లేస్తూ. నేల మీద పరిచి ఉన్న తివాచి మీద కూర్చున్నాడు సురంజన్. సర్దుకొని అక్కడున్న కుషన్కు జరగిల పడ్డాడు. అతనికి అక్కడ జరుగుతున్న సంభాషణ ఆనందంగా ఉంది. పాకిస్తాన్ పరిపాలనా కాలం నుంచి ఈనాటి దాకా చూస్తే మనోరంజన్ దర్ ఒక్కడే జపాన్కు బంగ్లాదేశ్కు రాయబారిగా కొద్ది కాలం పాటు పనిచేశారు. పై చదువుల కోసం, శిక్షణ కోసం ఇతర దేశాలకు విద్యార్థుల్ని పంపడం గురించి చూస్తే హిందువుల్ని జాగ్రత్తగా దూరం ఉంచుతున్నారు. మంచి లాభదాయకమైన వ్యాపారం ఏది హిందువుల చేతుల్లో లేదు. వాస్తవానికి వ్యాపారంలోకి దిగాలనుకున్న హిందువుకు ముస్లిం భాగస్థుడు ఉండి తీరాల్సిందే. అప్పుడు మాత్రమే అతనికి వ్యాపార లైసెన్స్ లభిస్తుంది. అంతేకాదు, ఇతర వ్యాపారాభివృద్ధి సంస్థలు కూడా అలా ఉన్నప్పుడు మాత్రమే అప్పులిస్తాయి, కబీర్ చౌదరి అన్నాడు. నువ్వంటుంది నిజమే. నేను రెడీమేడ్ బట్టల వ్యాపారం ప్రారంభించాలని ఎంతో ప్రయత్నించాను. జోళ్ళరిగి పోయేలా తిరిగాను, కానీ ప్రయోజనం లేకపోయింది. బ్యాంకులు నాకు సాయం చేయడానికి నిరాకరించాయి.
ఆ తర్వాత అప్సర్ను పార్ట్నర్గా ఉండమని కోరాను. అతడు అంగీకరించాకే అప్పు దొరికింది అన్నాడు. నువ్వు విషయం గమనించావా? టీవీ రేడియో ప్రోగ్రాంలు ఖురాన్ పఠనంతో ప్రారంభమవుతాయి. ఎందుకో తెలుసా? ఖురాన్ ఒకటే పవిత్ర గ్రంథం. భగవద్గీత నుంచి త్రిపిటకాల నుంచి కూడా కొన్ని భాగాలు చదువుతారు, కానీ అవి పవిత్ర గ్రంథాలు కావట. ఇదంతా అనవసరం. వీటన్నిటిని మానిపించాలి. టీవీలో రేడియోలో మత కార్యక్రమాలు ఉండకూడదని మనం పట్టుబట్టాలి అన్నాడు సురంజన్ గట్టిగా. కాసేపు అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. సురంజన్కు ఒక కప్పు టీ తాగితే బాగుందనిపించింది, కానీ ఇంట్లో అది దొరికే అవకాశం లేదు. అతనికి ఆ తివాచి మీద పడుకొని అక్కడున్న అందరి మనసుల్లో సుళ్ళు తిరుగుతున్న బాధల్ని గురించి, దుఃఖాలని గురించి లోతుగా ఆలోచిస్తే బాగుందని కూడా అనిపించింది. కాజల్ దేవనాథ్ మళ్ళీ మాట్లాడడం ప్రారంభించాడు. అన్ని ప్రభుత్వ సమాజాల్లో ఖురాన్ నుంచి కొన్ని భాగాలను ఎంతో భక్తి శ్రద్ధలతో చదువుతారు, కానీ భగవద్గీత నుంచి ఎందుకు చదవరు? సంవత్సరం మొత్తానికి హిందువుకు 2 సెలవు రోజులున్నాయి. వాళ్ళు మరే ఇతర సెలవులు ఉపయోగించుకోవడానికి వీల్లేదు. ప్రతి సమావేశాలను కొత్త మసీదులు కట్టడానికి ప్రతిపాదనలు చేస్తారు, కానీ దేవాలయాలు కట్టడాన్ని గురించి మాట్లాడరు. ఉన్న దేవాలయాలను, చర్చిలను, బౌద్ధారామాలను సక్రమంగా నిర్వహించడానికి కూడా పట్టించుకోరు. రేడియోలోనో టెలివిజన్లోనో భగవద్గీతను వింటే నీకు ఆనందం కలుగుతుందా? కొత్త దేవాలయాలను కడితే మనకేమైనా లాభమా? 21వ శతాబ్దం వచ్చేస్తోంది, కానీ మనం రాజకీయాల్లోనూ, సామాజిక విషయాల్లోనూ మతం ద్వారా మాత్రమే మన అస్తిత్వాన్ని నిరూపించుకోవాలని ప్రయత్నిస్తున్నాం. మనం రాజకీయ విధానాలను, సామాజిక నియమాలను, విద్యా విధానాలను మతం నుంచి విముక్తి చేయాలని కానీ, వాటిలో మతం జొరబడకుండా చూడాలని కానీ ప్రయత్నించడం లేదు. మనకు లౌకికత్వం కావాలంటే రేడియోలో, టీవీలో ఖురాన్ చదివినన్నిసార్లు గీత చదవడం వల్ల రాదు. రాజకీయ కార్యకలాపాల నుంచి మతాన్ని బహిష్కరించడం వల్ల మాత్రమే వస్తుంది. బళ్ళల్లో, కాలేజీల్లో, విశ్వవిద్యాలయాల్లో మత సమావేశాలని, ప్రార్థనల్ని, మతబోధని, మత నాయకుల జీవితాలను ఆకాశానికి ఎత్తడాన్ని మానేయాలి. అలాగే మత కార్యకలాపాలు రాజకీయాలను జొరబడనివ్వకూడదు. రాజకీయ నాయకుడు ఎవరైనా సరే మత సమావేశాల్లో పాల్గొన్నా, మత సంస్థలకు సహాయం చేసినా అతన్ని పార్టీ నుంచి బహిష్కరించాలి. ప్రభుత్వాన్ని మత ప్రచారం కోసం ఉపయోగించకూడదు. ఉద్యోగాలకు దరఖాస్తు పెట్టుకున్నవాడు ఏ మతానికి చెందినవాడో అడగకూడదు అన్నాడు సురంజన్. సురంజన్ పూర్తి చేయగానే కాజల్ దేవనాథ్ నవ్వాడు. నువ్వు చాలా అభ్యుదవాయుడివైపోయావు. నీ ప్రతిపాదనలన్నీ లౌకిక రాజ్యంలో పనికొస్తాయి, ఈ దేశంలో కాదు అన్నాడు. ఏదైనా చెప్పాలని చాలాసేపటి నుంచి కాచుకొని ఉన్న సుభాష్ ఇదే తగిన సమయమని చర్చలో జోక్యం చేసుకున్నాడు. బంగ్లాదేశ్ విద్యార్థి యువ కాంగ్రెస్ తరపున నేను ఈరోజు ఒక సమావేశం ఏర్పాటు చేశాను. ధ్వంసమైన దేవాలయాలను మళ్ళీ నిర్మించాలని, కూల్చేసిన ఇళ్లను మళ్ళీ కట్టుకోవడానికి ఆర్థిక సహాయం చేయాలని, ఆశ్రయం కోల్పోయి వీధిన పడ్డ వారికి నష్టపరిహారం చెల్లించాలని, నేరస్తుల్ని శిక్షించాలని, ముఖ్యంగా మత రాజకీయాలను నిషేధించాలని హోంమంత్రి గారికి ఒక మెహజర్ పంపాం. తివాచి మీద పడుకుని ఉన్న సురంజన్ లేచి సుభాష్తో అన్నాడు, నీ ప్రతిపాదనల్లో ఒక్కదానికి కూడా ప్రభుత్వం ఒప్పుకోదు. సురంజన్ చెప్పింది నిజం. హోంమంత్రి 100కి 100 రూపాయలు దేశద్రోహి. ఇలాంటి దేశద్రోహులు ఇప్పుడు అధికారంలో ఉండటం చిత్రంగా ఉంది. షేక్ ముజీబ్ వాళ్లను క్షమించాడు, జియావుర్ రెహమాన్ వాళ్లకు అధికారం ఇచ్చాడు, ఎర్షాద్ వాళ్ళ అధికారాలని పెంచాడు, ఖలీదా వాళ్ల మద్దతుతోనే అధికారానికి వచ్చింది అన్నాడు సయీదుర్ రెహమాన్. మాట్లాడే అవకాశం కోసం ఓపిగ్గా కాచుకొని ఉన్న తపస్పాల్ అన్నాడు, సేబాకోలాలోని కాళీ మందిరాన్ని ధ్వంసం చేసినట్టుగా కాక్స్ బజార్లో నుంచి ఇప్పుడే నాకు వార్త అందింది. మరో దేవాలయానికి అదే గతి పట్టిందంట. జలాలాబాద్లోని కేంద్ర కాళీ మందిరం, హిందూ షాపురాలోని దుర్గా మందిరం, మానస మందిరం, హరి మందిరం, మచుపారాలలోని క్లబ్ భవనం, వీటన్నిటినీ జమాత్లు తగలబెట్టారు. ఇస్లామాబాద్లోని మందిరం, కోల్కలి దుర్గా మందిరం, ఆదిత్య బిత్తా హరి మఠం, ప్రధాన అర్చకుని ఇల్లు, కనీసం మరో 5 దేవాలయాలు కూడా మంటలకు ఆహుతయ్యాయి. అదే ప్రాంతంలోని హరి మందిరాన్ని లూటీ చేశారు. చౌఫల్తండిలో 8 దేవాలయాలు, 6 ఇళ్ళు, 2 దుకాణాలు ధ్వంసమైపోయాయి. హిందువులు నివసించే ప్రాంతంలో 165 ఇళ్ళు పూర్తిగా ధ్వంసమయ్యాయి. షాపింగ్ సెంటర్లో 5 హిందువుల దుకాణాలను లూటీ చేశారు. హిందువులు కనిపిస్తే కొడుతున్నారు, నానా హింసలు పెడుతున్నారు, హిందువుల ఇళ్లలో ఉన్న గరిసెల్ని తగలబెడుతున్నారు. ఉబియాలోని భైరవలారి దేవాలయాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. టెక్నఫ్ కాళికా దేవాలయం పురోహితుని ఇల్లు తగలబెట్టారు.
సర్బంగ్లోని దేవాలయాన్ని కూల్చివేశారు. మహేష్ కాలిలో 3 దేవాలయాలను 11 హిందువుల ఇళ్లను కూడా బూడిద చేశారు. మరి ఎన్ని దేవాలయాలు ఉన్నాయి వీళ్ళ ఊర్లో? భగవద్గీతను పాఠం చెప్పే 4 పాఠశాలల్ని మంటలకు గురి చేశారు. కలరామ మార్కెట్లోని కాళీ మందిరానికి, హరి మందిరానికి అదే గతి పట్టింది. 4 చేతి వృత్తుల వారి దుకాణాన్ని కూల్చేశారు. అలీ అక్బర్ డేలో 50 జాలర్ల ఇల్లు దోపిడీ చేశారు. ఆ తర్వాత తగులబెట్టారు. కుతుబ్దియాలో 3 పిల్లలు గాయపడ్డారు. రాంపూర్ ఈద్లో సమీపంలోని కాళీ మందిరం, జిలేపారాలోని హరి మందిరం ధ్వంసమైపోయాయి. చివరికి బూడిదగా మారాయి. ఫతేఖాన్ కుల్లోని చాలా ఇళ్లను తగులబెట్టారు. ఓ, నీకు పుణ్యం ఉంటుంది, ఆపు, దీనికంటే ఓ పాట పాడకూడదు, విందాం అన్నాడు సురంజన్ తపస్పాలను ఆపుతూ. పాట? అందరూ దిమ్మెరపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా పాడగలరా? ఈరోజు మామూలు రోజు కాదు, ఇల్లు దేవాలయాలు తగులు పడుతూ ఉన్నాయి. సురంజన్ పాట పాడమని అడుగుతున్నాడు. మళ్ళీ ఓసారి సురంజన్ విషయం మార్చాడు. కాజల్దా, నాకు చాలా ఆకలిగా ఉంది, కాస్త అన్నం పెట్టగలవా అన్నాడు. అందరూ ఆశ్చర్యపోయేలా. అన్నం? ఈవేళప్పుడు సురంజన్కి ఏమైంది? కానీ సురంజన్కి కావలసింది మాత్రం అన్నమే. దండిగా అన్నం, కొన్ని ఎండు చేపలు. అది ఈగల్ని గుంపులు గుంపులుగా ఆకర్షించాలి. తాను ఎడమ చేత్తో వాటిని తోలుకుంటూ కుడి చేత్తో అన్నం తినాలి. తాము బ్రహ్మపల్లిలో ఉండగా రామ్రతి అనే మండువాలో కూర్చొని ఎలా అన్నం తినేవాడో అతనికి మనసులో మెదిలింది. రాజ్బాలీబల్లో రామ్రతియా చెత్త ఊడ్చేవాడుగా ఉద్యోగం చేసేవాడు. ఒకరోజు అతడు మాయను ఇంటికి తీసుకొచ్చాడు. అప్పుడు మాయ చాలా చిన్నపిల్ల. ఆ రోజు కడుపు నొప్పితో బాధపడుతుంది. తానేమో తోటలో నిలబడి గట్టిగా ఏడుస్తూ ఉంది. ఉన్నట్టుండి తెల్లని పైజామా పచ్చగా అయిపోయింది. హెడ్ మిస్ట్రెస్ దాన్ని గమనించి రామ్రతియాను తోడిచి మాయను ఇంటికి పంపించింది. మాయను ఇంటికి తీసుకొచ్చిన రామ్రతియాకు కిరణ్మయ్య అన్నం పెట్టింది. అతడు అన్నం తినడంలో అనుభవించిన ఆనందాన్ని సురంజన్ మర్చిపోలేదు. ఆనాడు రామ్రతియ అన్నం తినడాన్ని చూసి ఉండకపోతే అన్నం తినడంలోని ఆనందం తనకు అర్థమై ఉండేది కాదనుకుంటాడు సురంజన్. ఇప్పుడు అతను అందరి ఎదుట కాస్త అన్నం పెట్టమని అడుగుతున్నాడు. అతనికి పిచ్చి పట్టిందా? లేదనుకుంటాను. అతనికి పిచ్చి పట్టే ఉంటే అతడు విన్నవి, కన్నవి అతని మనసులో కదిలించేవి కావు. అక్కడ చాలా తీవ్రమైన చర్చ జరుగుతోంది. అతడక్కడ కుంగి కూలబడిపోవడం హాస్యాస్పదంగా ఉంటుంది. అతడు చాలాసేపటి నుంచి ఎండలో తిరుగుతున్నాడు. అతడు అలసిపోయాడు, ఆకలిగా కూడా ఉన్నాడు.